Hi viewers, welcome back to Sweet and Smart channel. నా పేరు శిరీష. ఈ రోజు నేను వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నా ఛానల్ గనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ముందుగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నామండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూస్తున్నా. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఆనియన్ హాఫ్ కప్పు, బీన్స్ హాఫ్ కప్పు, క్యారెట్ హాఫ్ కప్పు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేస్తున్నా, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, ఒక గ్లాసు మిల్క్ తీసుకున్నాను. మిల్క్ యాడ్ చేసేసుకుంటున్నాము. టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. దాంట్లో వాటర్ యాడ్ చేసేసి లంప్స్ లేకోకుండా మనము మిక్స్ చేసేసుకుందాము. మిల్క్ గట్టిపడి క్రీమ్ లాగా రావడానికి సో ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి. బాగా కుక్ కావాలి. ఇప్పుడు నేను క్రీమ్ తీసుకున్నాను టూ స్పూన్స్. చూసారా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో. ఇప్పుడు నేను లాస్ట్లో మ్యాగీ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు బాయిల్ చేసుకున్న పాస్తాని వేస్తున్నాను. 70% మాత్రం కుక్ చేసుకోండి, ఎందుకంటే మెత్తబడిపోతాయి. సో ఇప్పుడు చాలా గట్టిగా ఉంది కాబట్టి మనము ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఆ క్రీమ్ అంతా పాస్తాకి పట్టేలాగా కుక్ చేసుకోండి బాగా. ఇప్పుడు కుక్ అయిపోయిందండి, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. చూడండి, వేడి వేడి కలర్ఫుల్ పాస్తా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.